గుడ్ మార్నింగ్. కాఫీ టైమ్ సిప్పండిసీకి స్వాగతం. ప్రతిరోజు మనం కాఫీ టైమ్ సిప్పండిసీలో ప్రధాన వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ, అంతర్జాతీయ, జిల్లా స్థాయి వార్తల్ని మనం పరిచయం చేసుకునేటటువంటి కార్యక్రమే కాఫీ టైమ్ సిప్పండిసీ. ఈరోజు కూడా నిన్న జరిగినటువంటి అనేక రకాలైన వార్తలు, ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి స్టేట్ లెవెల్ వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిశీలన చేసుకుని తర్వాత జిల్లా స్థాయి వార్తలు ఏమున్నాయో ఒకసారి మళ్ళీ మనం పరిచయం చేసుకుందాం. ఈరోజు మనం ప్రధాన వార్తలు, స్టేట్ లెవెల్ వార్తలు కనుక పరిశీలించినట్లయితే గుడివాడలో గృహ నిర్మాణ యజ్ఞం అన్నటువంటి ప్రధాన వార్త రావడం జరిగింది. జగనన్న కడుతున్నవి ఇళ్ళు కావు, అవి ఊళ్ళు అన్నటువంటి వార్త. అంటే కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ మల్లాయిపాలెంలో 77 ఎకరాలు ఒకే లేఅవుట్లో పూర్తయినటువంటి 8912 ఇళ్ళు అన్నటువంటిది, అక్కడే మరొక 178.63 ఎకరాల్లో మరో 7728కి ఇళ్ల పట్టాలు, వాటిల్లో 4500 ఇళ్ళు కడుతున్నారట్లా. నేడు 8912 టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తని మనం చూడవచ్చు. అలానే మారుమూలలకు డిజిటల్ విప్లవం, ఒకేసారి 100 జియో సెల్ టవర్లు ప్రారంభం అన్నటువంటి ఒక వార్తని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఒక వార్తని కూడా వేయటం జరిగింది. ఆడిటర్ సహా విశాఖ ఎంపీ భార్య కొడుకు కిడ్నాప్, 4 గంటల్లోనే కథ సుఖాంతం అన్నటువంటి ఒక వార్త. ఏపీ ఐసెట్లో 94% ఉత్తీర్ణత అన్నటువంటి మరొక వార్త కూడా మనం చూడవచ్చు. ఋతుపవనం మరింత ఆలస్యం అన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి వార్త కూడా మనకి స్టేట్ లెవెల్లో బ్యానర్ ఐటెంగా వేయటం జరిగింది. అలానే ఏపీ కూడా ఐపీఎల్ జట్టు ఉండాలి అన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక ఉత్సాహపూరితమైనటువంటి మాట క్రికెట్ వర్గాల్లో కూడా ఆనందం, హర్షాతిరేకాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏపీ కూడా ఐపీఎల్ జట్టు ఉంటే బాగుంటుందని, మనకి హైదరాబాద్ జట్టు ఉంది కానీ ఏపీకి ప్రస్తుతం లేదు కాబట్టి ఏపీ కూడా నెక్స్ట్ ఐపీఎల్కి ఒక జట్టుని ప్రిపేర్ చేయాలని ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక బిపోర్ జాయ్ తుఫాను చాలా రోజుల నుంచి, ఒక 4-5 రోజుల నుంచి కూడా తీరం చేరుతుంది, తీరం తాగుతుంది అన్నారు, కానీ అది సముద్రంలోనే అటు ఇటు తిరుగుతూ కొంత కాలయాపన చేసినటువంటి సందర్భం. 10 రోజులు దోబూతులాడింది, ఎట్టకేలకి నిన్న తీరాన్ని దాటినటువంటి సందర్భం. దీంతో గుజరాత్లో భీకర గాలులు కొద్దిగా అక్కడ భయంకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నటువంటి వార్తని ఒకటి వేశారు. అలానే విద్యుత్ వాడకాన్ని ఫోన్లో కూడా చూసుకోవచ్చు అన్నటువంటి మరొక వార్త. అరాచక శక్తులకు విశాఖ అడ్డానే అన్నటువంటి ఒక వార్త. అమిత్ షా వ్యాఖ్యలు 100కి 100 పాళ్ళు నిజమని నిరూపించినటువంటి కిడ్నాప్ ఉదంతం అన్నటువంటి ఒక వార్త కూడా వచ్చింది. ఇక 9 నెలల్లో మేము వస్తాం, అన్నీ చక్కదిద్దుతాం, పోలీసులు ధైర్యంగా పనిచేయండి అన్నటువంటి ఒక వార్త. కుప్పం బహిరంగ సభలో హాజరైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాటలు అవి. మేమేంటో చేతల్లో చూపిస్తాం అని దివ్యాంగులకు భరోసా కల్పిస్తున్నటువంటి ఆ పవన్ కళ్యాణ్ గారిది ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు. ఇవి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. జిల్లా స్థాయి కనుక మనం వచ్చి వార్తల్ని కనుక పరిశీలన చేసినట్లయితే మనకి వార్డు సచివాలయాలకు సంబంధించి ఆ రోజు రిక్రూట్మెంట్ చేయటం జరిగింది. అయితే దాంట్లో కూడా వేరే ప్రాంతాల వారిని ఇంకొక చోట కూడా వాళ్ళని నియమించినటువంటి సందర్భంలో వాళ్ళకు కూడా బదిలీల అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో నిన్న దానికి సంబంధించినటువంటి మనకి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ వార్డు సచివాలయాలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. మొత్తం 27 మంది దీనికోసం అప్లై చేసుకోవటం, 27 మంది అప్లై చేసుకుంటే 6 దానికి గైర్హాజరు కావడం, 21 మందికి బదిలీలు ప్రక్రియ కూడా పూర్తి చేసి నగరపాలక సంస్థ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు వారికి కొత్త పోస్టింగులు కూడా ఇచ్చినట్లు వార్తని కూడా మనం ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా చూస్తాం. అలానే మనకి డీటీసీగా సుశీల్ గారు ఈ మధ్యకాలంలో బాధ్యతలు స్వీకరించారు. నిన్నే ఈ స్కూల్ బస్సుల కండిషన్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయటం, ఆ స్కూల్ బస్సులు నడిపేటటువంటి డ్రైవర్లతో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వార్తని నిన్న మనం చూసాం. ఈరోజు గౌరవపూర్వకంగా రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని వారిని మర్యాదపూర్వకంగా ఎర్రగొండపాలెం వెళ్ళి సుశీల్ గారు కలిసి వారు బాధ్యతలు స్వీకరించినటువంటి విషయాన్ని వారి దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి వార్తని ఒకటి ప్రధానమైనటువంటి వార్తగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక పోలీసు డిపార్ట్మెంట్లో కూడా మనకి పారదర్శకంగా ఈ పోలీస్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుళ్ళ యొక్క
ఆ బదిలీల ప్రక్రియ నిన్న ఎస్పీ గారు కూడా నిర్వహించడం జరిగింది. అది కూడా పారదర్శకంగా, ముఖ్యంగా దీంట్లో ఈ మహిళా పోలీసుల్లో కూడా కొంతమంది వైద్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళలో కూడా దివ్యాంగులు ఉన్నటువంటి వాళ్ళు, మ్యూచువల్గా ట్రాన్స్ఫర్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, స్పౌజు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే మానసికంగా ఉన్నటువంటి పిల్లలు కలిగినటువంటి కానిస్టేబుళ్ళు, వితంతువుల కేటగిరీ, వీటన్నింటినీ కూడా ప్రత్యేకమైనటువంటి పరిశీలన చేసి ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా స్క్రీన్ మీద వాళ్ళకు చూపించి ప్రాధాన్యత క్రమంలో వాళ్ళు ఇష్టమైనటువంటి ప్రాంతానికి ఏదైతే వాళ్ళకి అనువుగా ఉంటుందో వాళ్ళ అనువుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళే ఎంపిక చేసుకునే విధంగా కూడా వాళ్ళకి అవకాశాన్ని కల్పించి పారదర్శకంగా బదిలీలు మహిళా కానిస్టేబుల్కి చేసినట్లుగా కూడా ఒక వార్త వస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా సచివాలయం వార్డు వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి సచివాలయ పరిధిలో ఎవరెవరు అక్కడ అంటే సచివాలయ పరిధిలో వాళ్ళకి కొంత ఏరియా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళకి మెరుగైనటువంటి సేవలు అందించడం, ఎవరికైనా సైబర్ నేరాలు బారిన పడుతున్నారో చూడటం, ఆ వార్డులో ఎవరైనా అసాంఘిక శక్తులు ఉన్నారా ఆ సచివాలయ పరిధిలో అన్నటువంటిది చూడటం, ఫోక్సో చట్టం అమలు చేయటం, వీటన్నిటి మీద కూడా వాళ్ళు కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఒక మారు వాళ్ళందరికీ కూడా తెలియజేయటం జరిగింది. నిన్న 2 నెలలు సముద్రం వేట విరామ అనంతరం ప్రభుత్వం నిన్న మళ్ళీ అనుమతించింది వేట చేసుకోవడానికి సముద్రంలో. మనకి ప్రకాశం జిల్లా కనుక చూసినట్లయితే 102 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. నిన్న గంగపుత్రులందరూ కూడా ఆనందంగా గంగమ్మ తల్లికి సముద్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అలానే వలలు బోట్లు వీటితోటి సముద్రంలోకి వేటకు వెళ్ళారు. ఎందుకంటే 2 నెలల విరామం తర్వాత అంటే చేప గుడ్డు పెట్టేటటువంటి సమయం, చేపలు అది గుడ్డు పెట్టి పిల్లల్ని పొదిగేటటువంటి సమయం కాబట్టి అపారమైనటువంటి సంపద ఇప్పుడు సముద్రంలో ఉండుంటుంది కాబట్టి మొట్టమొదటి వేటలోనే ఎక్కువ చేపలు వాళ్ళ వలలో పడేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి నిన్న ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఈ మత్స్యకారులందరూ కూడా గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి వాళ్ళు వేటకి వెళ్ళటం జరిగింది. వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మా గంగపుత్రులందరూ కూడా సజావుగా ఈ ఎప్పటికప్పుడు వేట లభించి వాళ్ళు కూడా ఇంకా ముందుకు పోవాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ మన జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి గారు, వారి కుమారుడు రామాంజనేయ రెడ్డి గారు నిన్న తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మర్యాదపూర్వకంగా కలిశారంటే జిల్లా అధ్యక్షుడి హోదాలో జంకే వెంకటరెడ్డి గారు ఉన్నారు కాబట్టి మన జిల్లాకు సంబంధించి అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇప్పుడు 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాల స్థితిగతులు వాటన్నిటి మీద కూడా ఒకసారి మాట్లాడుకొని ఉండకుండా రాజకీయ ప్రాధాన్యత గ్యారంటీగా ఉంటుంది కాబట్టి 8 నియోజకవర్గాల్లో వైసీపీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 8 నియోజకవర్గాల్ని మనం గెలవడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి మన జిల్లాలో కూడా 8కి 8 సీట్లు సాధించేదానికి ఎలా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అన్నటువంటి విషయాలు కూడా మాట్లాడుకుని ఉండవచ్చు. మొత్తం మీద మనకి అదైతే ఆ విషయాలైతే పూర్తి వివరాలు తెలియలేదు కానీ మర్యాదపూర్వకంగా వారిని జంకే వెంకటరెడ్డి గారు సీఎం గారిని కలిసినటువంటి వార్తను మటుకు ప్రధానంగా మనకి ప్రచురించారు. నిన్న ఒక విషాదమైనటువంటి వార్త కూడా ఒకటి జరిగింది. మద్దిపాడు గుండ్లాపల్లి సెంటర్ దగ్గర నిన్న ఒంగోలులో ఒక ఫ్రెండ్ది పుట్టినరోజు వేడుకలు అయితే విజయవాడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు మోటార్ బైక్ మీద వచ్చారట. పాపం ఇద్దరు కూడా లాయర్ చదువుతున్నారు, లా చదువుతున్నారు. వచ్చినటువంటి వ్యక్తులు నిన్న నైట్ వాళ్ళు ఇవన్నీ పుట్టినరోజు వేడుకలు ఇవన్నీ చేసుకున్న తర్వాత 2-వీలర్ మీద వచ్చారట విజయవాడ నుంచి. చూడండి, నైటు ఈ పుట్టినరోజు వేడుకలు ఇవన్నీ చేసిన తర్వాత ఉదయాన్నే తెల్లవారుజామునే బయలుదేరి విజయవాడ వెళుతున్నటువంటి సందర్భంలో గుళ్ళాపల్లి దగ్గర ఆ డివైడర్ని గుద్ది చనిపోయినటువంటి డివైడర్ని గుద్దారు. ఇద్దరు డివైడర్ని గుద్దటంతో ఇద్దరు రోడ్డు మీద పట్టం తల పగిలి ఇద్దరు చనిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. చూడండి, విజయవాడ నుంచి పుట్టినరోజు వేడుకలకి రావాలంటే వాళ్ళు ఇద్దరు బస్సులో రావచ్చు, 2-వీలర్ మీద రావటం. ఇక నైట్ ఇక ఈ పుట్టినరోజు వేడుకలు అంటే ఎలాంటి వేడుకలు చేసుకుని ఉంటారో మనందరం ఆలోచించుకోవచ్చు. తెల్లవారుజామునే లేచి వెళ్ళటం అంటే వాళ్ళు నైట్ మేల్కొని ఉంటారు, 2-వీలర్ మీద వెళ్ళటం, 2-వీలర్ మీద వెళ్ళటమే ప్రమాదానికి సంకేతం. తెల్లవారుజామున వెళ్ళటం అంటే కునుకుపాటు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఇట వీళ్ళు ఆ కునుకుపాటు వల్లనే అతి వేగంతో డివైడర్ని గుద్ది వాళ్ళ ప్రాణాల మీదకి వాళ్ళే తెచ్చుకున్నటువంటి ఇది కూడా తెలుస్తుంది. ఒక అబ్బాయికి ఏమో 21 సంవత్సరాలు, ఒక అతనికి ఏమో 22 సంవత్సరాలు. చూడండి, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత మనోవ్యధ కలుగుతుందో. ఎవరో ఫ్రెండ్ కోసం తల్లిదండ్రులు కూడా వాళ్ళు
ఇప్పుడు బయటికి వెళ్ళొస్తామని చెప్పి వచ్చినట్లు కూడా దీంట్లో సమాచారం తెలుస్తుంది. బయటకు వచ్చినటువంటి పిల్లవాడు రాత్రిపూట రాకపోతే ఆ తల్లిదండ్రులు ఎక్కడికి పోయాడని చెప్పి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. సరే తెల్లవారుజామునకైనా వచ్చాడంటే ఒక రకమైనటువంటి ఆనందం, వెళ్ళినటువంటి బిడ్డ శవంలాగా తిరిగి వస్తే ఆ తల్లిదండ్రులు పడేటటువంటి ఆవేదన ఏ విధంగా ఉంటుందో సారి యువతరం కూడా గుర్తించాలి. ఇటువంటివి నైట్ పార్టీలు ఇలాంటివి నిషేధించడం మంచిది. ప్లస్ టూ వీలర్ మీద విజయవాడ నుంచి ఇక్కడికి ప్రయాణం చేయడం అంటే సుమారు 135 కిలోమీటర్ల ప్రయాణం అది. 3 గంటలు బైక్ మీద ప్రయాణం చేయడం అంటే పుట్టినరోజు వేడుకలు నైట్ వాళ్ళు మేల్కొని ఉండటం ఇది ప్రమాదానికి సంకేతం కాబట్టి ఇటువంటిది దీన్ని లెసన్గా అయినా తీసుకొని యువకులు ఇట్లాంటి వాటిని నిరోధించుకుంటే చాలా మంచిది. కాబట్టి ఈ వార్త అందరికీ ఒక కనువిప్పుగా ఉంటే మంచిదని చెప్పి మేము కూడా భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చిల్లో పనిచేసేటటువంటి ఫాస్టర్లకి అలానే మసీదుల్లో పనిచేసేటటువంటి పెషిమాం మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి సంబంధించి మన జిల్లాలో మసీదుల్లో పనిచేస్తున్నటువంటి పెషిమాం మౌజన్లకు గౌరవ వేతనం పొందేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సువర్ణ అవకాశం కూడా కల్పించింది. దీనికి సంబంధించి మన జిల్లాలో 376 మసీదులను కూడా గుర్తించారు. దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వాలని, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆ మసీదు పేరున్నటువంటి బ్యాంకు ఖాతా, అలానే ఇమాము మౌజన్ ఆధార్ కార్డులు, మసీదు కమిటీ అధ్యక్షుని ఆధార్ కార్డులతోటి జత చేసుకోవాలని చెప్పి మైనారిటీ సంక్షేమ శాఖ మైనారిటీ వెల్ఫేర్ అధికారి జి అర్చన గారు కూడా కోరుతున్నారు. కాబట్టి ఇంకా ఈ ఇప్పటికే గుర్తించినటువంటి 376 మసీదులు కాకుండా ఇంకొక 120 మసీదులకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు కూడా విన్నపం చేయడం జరిగిందట. వాళ్ళకు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ సమయం లోపల మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో వాళ్ళ వివరాలతోటి కనుక అప్లై చేసినట్లయితే గౌరవ వేతనం ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని ఒక ప్రకటన కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి కూడా అప్లై చేసుకుంటే మంచిది. అలానే మనకి జీజీహెచ్లో నిరాశ్రయుల ఒక కేంద్రం అనేది ఒకటి ప్రారంభిస్తున్నారని మొన్నే మనం చెప్పుకున్నాం. దాన్ని నిన్న మామూలుగా జనరల్గా ప్రారంభించడం జరిగింది. అధికారపూర్వకంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రేపు ఏళ్ళుండో వారు వచ్చినప్పుడు అధికారికంగా దాన్ని ప్రారంభిస్తారు. నిన్న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నిన్న అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. దీంట్లో ఈ నిరాశ్రయుల కేంద్రంలో ఎవరైతే అనాథులు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళొచ్చు. అయితే వారం రోజులు మాత్రమే అక్కడ ఉండేదానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం పూట భోజనం పెడతారు, సాయంత్రం పూట టిఫిన్ పెడతారు. మధ్యాహ్నం పూట భోజనం పెట్టేదానికి శివం ఫౌండేషన్ వారిని సంప్రదించడం జరిగింది. శివం ఫౌండేషన్ వారి సహకారంతో మధ్యాహ్నం భోజనం అక్కడ ఏర్పాటు చేస్తారు. రెడ్ క్రాస్ వాళ్ళు సాయంత్రం పూట టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మహిళలకి పురుషులకి వేరువేరుగా బెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 16 చొప్పున మహిళలకి 16, పురుషులకి 16 బెడ్స్ కూడా ఏర్పాటు చేశారట. కాబట్టి జీజీహెచ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ నిరాశ్రయుల పునరావాస కేంద్రం ఏదైతే ఉందో దాంట్లో ఎవరైనా ఈ అనాథలు కానీ ఏదైనా ఊరి నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఇంట్లో అలిగి వస్తుంటారు కూడా కొంతమంది, ఇలాంటి వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. దీన్ని మెప్మా వారి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకుంటే అటువంటి నిరాశ్రయులకి ఒక వారం రోజుల పాటు ఇక్కడ ఉండేదానికి అవకాశం ఉంటుంది. చక్కగా భోజనం పెడతారు, సాయంత్రం పూట టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి వీళ్ళకి స్నానాల గదులు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. ఇక డిగ్రీ ప్రవేశాలకు వేళ అన్నటువంటి ఒక వార్త వచ్చింది. ఇప్పుడు డిగ్రీ కూడా గతంలో 3 సంవత్సరాలే డిగ్రీ కోర్సు ఉండేది, ఇప్పుడు 4 సంవత్సరాలు చేశారట. దీనికి 19వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేటటువంటి దీన్ని కల్పించారు. అంటే ఈ విషయాలు ఇంకా కొత్త కాబట్టి విద్యార్థులకి తెలుసో తెలియదో 19వ తేదీ నుంచి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు. 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకి ఈ కోర్సుని కూడా పెంచడం జరిగింది. అయితే దీన్ని 4 ఏళ్లలో విద్యార్థి తనకి ఇష్టం వచ్చినటువంటి సబ్జెక్ట్ని ఒక ఏదైతే ప్రాధాన్యత సబ్జెక్ట్ అనుకుంటాడో దాన్ని కూడా ఎంపిక చేసుకునేదానికి అవకాశం ఉంది. ఈ డిగ్రీని 1 ఏడాదిలో కూడా పూర్తి చేసే అవకాశం ఉందట. దానికి డిప్లొమా కింద ధృవీకరణ పత్రం కూడా ఇచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి వివరాలు కూడా తెలియజేస్తున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. 26 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ని, జూలై 3వ తేదీ సీట్ల కేటాయింపు,
నాలుగో తేదీ తరగతులు ప్రారంభిస్తారు. అంటే జూలై 4వ తేదీ తరగతులు కూడా ప్రారంభిస్తారు. మొత్తం మీద 25,000 సీట్లు మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. 97 కాలేజీలు మనకి ఉంటే వీటిలో ప్రభుత్వ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యాశాఖ నుంచి కోరుతూ ఉన్నారు. ఇవి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇవి. జగనన్న ఆణిముత్యాలకు అవార్డు అన్నటువంటి మరొక వార్త కూడా మనకి రావడం జరిగింది. చినుకు అలక, అలకలోనే చినుకు అన్నటువంటి వార్త కూడా ఒకటి రావడం జరిగింది. ఎందుకంటే ఋతుపవనాలు ఆలస్యమైనాయి కాబట్టి ఈ చినుకులు పట్టడం కూడా ఆలస్యమైంది. ఏరువాక మొన్న 4వ తేదీ ఏరువాక పౌర్ణమి జరిగిన తర్వాత రైతులు కూడా ఆకాశం వైపు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వానలు కురుస్తాయా, ఎప్పుడెప్పుడు సేద్యాన్ని ప్రారంభిద్దామని. మొత్తం మీద ఈ సంవత్సరం టొబాకోకు సంబంధించి మంచి ఆశాజనకం కూడా ఉంది. 3,000 కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోళ్లు పూర్తి చేసి క్లోజ్ కూడా చేశారు. కాబట్టి మంచి ఆశాజనకంగానే ఉంది టొబాకో పంట కూడా. అయితే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఎక్కువ రేట్ వచ్చిందని ఈ సంవత్సరం ఉత్సాహంగా అధిక పంటను మటుకు పండించొద్దని చెప్పి దానికి సంబంధించిన అధికారులు కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు మొత్తం మీద వార్తల సమాహారం. మళ్ళీ రేపు కాఫీ టైం సిప్పండి, సీలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.